కాకినాడ జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల ఖరారును లక్కీ డ్రాతో నిర్వహించారు. మద్యం దుకాణాలకు సిండికేట్ గా మారి టెండర్లు వేశారు. ఎక్కువగా మద్యం దుకాణాలు సిండికేట్ గా మారి వేసిన వారికే మళ్లీ మద్యం దుకాణాలు దక్కాయి. జిల్లాలో 155 మద్య షాపులు గాను 3332 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళలు కూడా అధికంగా ఉన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద హాల్లో ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణకుమారి, ఆర్డీఓ మల్లిబాబు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీశారు. ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణకుమారి మాట్లాడుతూ పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్యం షాపులను కేటాయించడం జరిగిందన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లాట్స్ జరుగుతున్నాయండి. ఈరోజు లాట్స్లో 155 షాప్స్కి మనం లాట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 28 కేజీ సీరియల్ నెంబర్ వరకు అవినివి 29 చేస్తున్నాము.